కరోనా విజృంభణ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అమీనాబాద్ కాంగ్రెస్ సర్పంచ్ ముత్తునేని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఈ రోజున విభత్కరమైనటువంటి సునామీ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని అతలాకతం చేస్తూ ఉన్నది. తెలంగాణ గ్రామ ప్రజలారా, ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయం వచ్చేంత వరకు మనం తప్పకుండా కరోనా కావాల్సిన కట్టుబాట్లు, స్వీయ నియంత్రణ, మాస్క్ తప్పనిసరి ధరించవలసిందిగా మన రాహుల్ గాంధీ గారు, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ చేతులెత్తి నమస్కరిస్తున్న విషయం మనందరం తెలిసిన విషయమే. దాంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, అయ్యా ప్రజలారా, మీరందరూ కూడా మాస్క్ ధరించండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకునే విధంగా స్వీయ నియంత్రణగా స్టే హోమ్ అనే విధంగా నినాదంతో ముందు పెడుతున్నాం. ఇప్పుడు ఎంత ఏం చేసినప్పటికీ కూడా మనం పొట్ట తిప్పల కోసం పొట్ట చేత పెట్టుకుని వివిధ దేశాలకు ప్రాంతాలకు వెళ్ళవచ్చు, అయినప్పటికీ బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఈ కరోనా మహమ్మారిని తప్పించుకోవాలంటే ఎవరి వల్ల సాధ్యం కావటం లేదు. ఇదొక విజృంభిస్తున్నటువంటి సునామీ లాగా, కొట్టుకుపోతున్నటువంటి వరదలాగా ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తలుచుకుంటే ఈ బిడ్డలను కాపాడేటువంటి బాధ్యత మీకే ఉన్నది కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా చూస్తా ఉన్నాయి, కానీ దీనికి కట్టుబాటు ఏర్పాటు చేయడంలో ఇంకా వెనకబడి ఉన్నాము. మీరు సమగ్ర సర్వే అనేటువంటి విధానాన్ని ఉపాధ్యాయ వివిధ హోదాలో అందరి యొక్క సహాయ సహకారంతో, వివిధ ప్రాంతాల యొక్క ప్రజాప్రతినిధుల అందరి సహాయ సహకారంతో సమగ్ర సర్వేలు 24 గంటల్లో నివేదిక తెప్పించుకున్న ఘనత మన తెలంగాణ రాష్ట్ర